మేడ్చల్ మండలం నూతన్కల్ గ్రామంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు భారతీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ నంద్యాల ఎంపీ పోచం బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచితంగా నోట్బుక్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీ గ్రూప్ జీఎం శివారెడ్డి మరియు సైంగిటా కంపెనీ తరపున రవీంద్ర, ఇతర ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ చిన్నోళ్ల కవిత జీవన్, జెడ్పీటీసీ శైలజ విజయనందరెడ్డి, ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, ఎంపీటీసీ ఆషా సుల్తానా షైన్ పాషా, కో ఆప్షన్ మెంబర్ రుక్సానా యూనిష్ పాషా, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గౌరీశంకర్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు వార్డు మెంబర్స్, గ్రామ సభ్యుల పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు, మా పాఠశాలకు అడగగానే ఇంతటి సహకారాలు అందిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. నా పేరు బి సత్యనారాయణ రెడ్డి, జెడ్పీహెచ్ఎస్ నూతన్కల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని. నేడు జెడ్పీహెచ్ఎస్ నూతన్కల్ పాఠశాలలో మరి జెడ్పీహెచ్ఎస్ నూతన్కల్ పాఠశాల, పిఎస్ నూతన్కల్ పాఠశాలకు సంబంధించినటువంటి నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భారతీ సీల్స్ కంపెనీ వాళ్ళు ఎండి మేనేజర్ అయినటువంటి శివారెడ్డి గారు ఈ నోట్బుక్స్ అన్నీ భారతీ సీడ్స్ కంపెనీ తరఫున ప్రొవైడ్ చేయడం జరిగింది రెండు పాఠశాలలు కూడా. మరి ఈ యొక్క నోట్బుక్స్ అందరూ ప్రైమరీ స్కూల్ పాఠశాల విద్యార్థుల విద్యార్థులకు, హైస్కూల్ విద్యార్థులకు అందరికీ కూడా సరిపోయిన నోట్బుక్స్ మరి ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ ఈ కార్యక్రమానికి మరి కంపెనీ తరఫున శివారెడ్డి గారు, అదేవిధంగా సింజెంటో కంపెనీ తరఫున కూడా రైతు డెలిగేట్స్, తర్వాత జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, తర్వాత సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీలు, తర్వాత వార్డు మెంబర్స్ మరి రావడం జరిగింది, గ్రామ పెద్దలు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమము చాలా పిల్లల యొక్క డిసిప్లిన్ చూసి అందరూ పెద్దలందరూ కూడా వాళ్ళు సంతృప్తి చెందడం జరిగింది. అదేవిధంగా మంచి రిజల్ట్ తీసుకొచ్చినందుకు 10% రిజల్ట్ తీసుకొచ్చి మండలం లోపల 9.8 హైయెస్ట్ జీపీఏ సాధించినందుకు మరి పాఠశాల విద్యార్థిని, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ బృందాన్ని మరి అభినందించడం జరిగింది. మరి ఆ అమ్మాయికి 9.8 జీపీఏ సాధించి 3IIT సీట్ సాధించి మరి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావడం జరిగిందని గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలందరూ కూడా మరి ఆ విద్యార్థిని, తర్వాత స్టాఫ్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అందరినీ కూడా మరి అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలలో మరి ఓన్లీ తెలుగు మీడియం చదివేటువంటి విద్యార్థిని, విద్యార్థులకు సంబంధించినటువంటి స్టాఫ్ మాత్రమే ఉంది. హెడ్ మాస్టర్తో కలుపుకున్న 6+1 7 మంది మరి జరుగుతున్నది. 2 మీడియంస్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, 2 కూడా మరి బోధన జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం సెపరేట్ స్టాఫ్ లేదు కాబట్టి ఆ స్టాఫ్ను 15 గ్రామస్తులు, గ్రామ పంచాయతీ నిర్వహించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి పెద్దల గౌరవనీయులు శివారెడ్డి గారిని ఈ అంశాన్ని వాళ్లకు మనవి చేసుకుంటే ఒక వీవీ కోసము మరి శాలరీస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం లోపల ఒక టీచర్ కూడా మేము భారతీ సీట్స్ నుంచి ప్రొవైడ్ చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాము. పిల్లలందరికీ కూడా సరిపోయిన నోట్బుక్స్ కూడా వారు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మా పాఠశాల పక్షాన, ప్రధానోపాధ్యాయుని పక్షాన, అదేవిధంగా హెడ్ మాస్టర్ స్టాఫ్ పక్షాన, విద్యార్థిని పక్షాల మరి భారతీ సీట్స్ గారికి, సింగరెడ్డి గారికి మరియు వారి యొక్క ఎండి గారైనటువంటి బ్రహ్మానందరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.